Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేన జెండా పీకేస్తారా? ఆ జ్యోతిషుడు ఎలా చెబుతున్నాడేంటి? జెండా పీకేయడం గురించి గతంలో ఓ మీడియా సంస్థ తెరపైకి తెచ్చిన కథనం అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ పత్రికలో వచ్చిన కథనమే నిజమైంది. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ జెండాని తానే స్వయంగా పీకేయాల్సి వచ్చింది చిరంజీవికి. అది గతం. మరిప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే రిపీట్ అవుతుందా అంటే ఓ జ్యోతిషుడు అదే మాట చెబుతున్నాడు. ఆ జ్యోతిషుడు మరెవరో కాదు, వేణుస్వామి. ఆయన గురించి తెలుసు కదా, మొన్న మధ్య సమంత వైవాహిక జీవితం గురించి సదరు జ్యోతిషుడు చెప్పిందే నిజమైంది. నాగ చైతన్యతో సమంత విడిపోయింది. ఆ జ్యోతిషుడే 2024 ఎన్నికల్లో అసలు జనసేన పార్టీ ఉండబోదని తేల్చేశాడు. ఇంకేముంది, సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సదరు జ్యోతిషుడిపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. సరే, పబ్లిసిటీ కోసం ఇలాంటి విర్రివేషాలు జ్యోతిషం పేరుతో వేయడం కొత్త విషయమేమీ కాదు. కానీ జనసేన పార్టీ వాస్తవ పరిస్థితి ఏమిటి? 2024 ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు జనసేన పార్టీ ప్రయత్నిస్తుందా అంటే ఈ విషయమే జనసేన శ్రేణుల్లోనే స్పష్టత లేదు. ప్రస్తుతం తన సినిమాల పనుల పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. జనసేన తరపున ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఏదో హడావిడి చేస్తున్నా మీడియాలో దానికి పబ్లిసిటీ దక్కడం లేదు. జనసేన కార్యకర్తలు మాత్రం శుద్ధితో పనిచేస్తున్నారు, వాళ్లకు పబ్లిసిటీ దొరకడం లేదు. పవన్ పూర్తిగా పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టి జనంలో ఉంటే తప్ప జనసేన పార్టీ బలపడే అవకాశమే లేదు. కనీసం బీజేపీ స్థాయిలో కూడా జనసేన ఇటీవల కాలంలో రాజకీయ తెరపై హడావిడి చేయలేకపోతుంది. వీటన్నింటినీ చూసి ఆ జ్యోతిషుడు అలా చెప్పారా? లేకుంటే ఆ జ్యోతిషుడు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారేమో చూడాలి.